హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తన్వి బ్లాగ్స్ నేను మీ అంది ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కిచెన్లోను సింక్ దగ్గర వాష్రూమ్స్లోను అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య వచ్చేసి కాక్రోచెస్ అనమాట ఈ కాక్రోచెస్ అనేవి ఎక్కువగా విసిగిస్తూ ఉంటాయి కిచెన్లో అయితే మరీ ఎక్కువగా విసిగిస్తూ ఉంటాయి ఇవి రాత్రి పూటల్లో ఎక్కువగా బయటికి వస్తూ ఉంటాయి అనమాట పగలంతా లోపల దాచుకొని నైట్ మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేయగానే బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఈ కాక్రోచెస్ని మనం ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి పర్మినెంట్గా తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన చిట్కా అయితే నేను మీకు చేసి చూపిస్తాను ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల కాక్రోచెస్ అనేవి మన ఇంటి దరిదాపుల్లో కూడా మళ్ళీ రావు ఈ విధంగా చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ కాక్రోచెస్ అనేవి ఎక్కువగా కాటన్ డబ్బాలలో ఎక్కువగా ఉంటాయి అంటే అట్టపెట్టెలు ఉంటాయి కదా అవి ఇంట్లో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కాక్రోచెస్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట సో ఇంట్లో కాటన్ డబ్బాలు ఉండనివ్వకుండా చూసుకోండి ఈ విధంగా చేయడం వల్ల కాక్రోచెస్ని చాలా వరకు తగ్గించవచ్చు ఆల్రెడీ ఇంట్లో ఉన్న కాక్రోచెస్ ని బయటికి పంపించడానికి ఇప్పుడైతే చిట్కా చూసేద్దాం ఈ కాక్రోచెస్ ని మనం తరిమి కొట్టడానికి ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి బోరికాసిడ్ పౌడర్ అనమాట ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది ఈజీగా మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది అదే సూపర్ మార్కెట్ లో ఉంటుంది మెడికల్ షాప్స్ లలో కూడా ఉంటుంది కిరాణా షాప్స్ లలో కూడా ఉంటుంది ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట ఇది మార్కెట్ లో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది అందరికి అందుబాటులోనే ఉంటుంది కాస్ట్ కూడా సో ఈ బోరికాసిడ్ పౌడర్ తో మనం కాక్రోచెస్ ని ఈజీగా తరిమి కొట్టచ్చు అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం ఈ యాసిడ్ పౌడర్ ని మనం ఒక త్రీ స్పూన్స్ బోరిక్ యాసిడ్ పౌడర్ తీసుకోవాలి త్రీ స్పూన్స్ బోరిక్ యాసిడ్ పౌడర్ తీసుకుని వన్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి దీనికి వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని మనం ఇంట్లో యూజ్ చేసే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండి ఈ షుగర్ అండ్ బోరిక్ యాసిడ్ పౌడర్ లో కలపాలన్నమాట ఈ విధంగా ఈ త్రీ మిక్స్ చేసి వాటిని చపాతి పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఎక్కడైతే కాక్రోచెస్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లలో ఈ చిన్న చిన్న బాల్స్ని పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్న షుగర్కి కాక్రోచెస్ అనేవి అట్రాక్ట్ అయ్యి వచ్చి బోరిక్ బోరికాసిడ్ని తినడం వల్ల అవి చనిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల శాశ్వతంగా మీ ఇంట్లో ఉన్న బొద్దింకలను అయితే తరిమి కొట్టచ్చు ఇదంతా కష్టం చపాతి పిండిలాగా కలుపుకొని బాల్స్ చేసి ప్లేస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసేసి ఇదంతా ప్రాబ్లం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా యాసిడ్ పౌడర్లో కొద్దిగా గోధుమ పిండి కలిపి కిచెన్ వెజల్స్ లేని ప్లేస్లలో అంటే కార్నర్స్లలో చల్లినట్లయితే కూడా బొద్దింకలు అనేవి పారిపోతాయి అన్నమాట సో ఉన్న ఇంట్లో అయితే జాగ్రత్తగా వీటిని యూస్ చేయండి ఎందుకంటే బోరిక్ యాసిడ్ పౌడర్ మనం యాడ్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముట్టుకోకుండా వాళ్ళ నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడండి కాబట్టి వాళ్ళు పడుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయండి నెక్స్ట్ డే మార్నింగే లేచి తీసేయండి ఈ విధంగా చేయడం వల్ల బొద్దింకలన్నీ వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో